బ్యాంక్ రుణాలు తీసుకొచ్చుకొని ఆ ప్రాంతాల అభివృద్ధి చేసుకోవడం కానీ మా జిల్లాలు నడుచుకోలేదు అధ్యక్ష. మా ముఖ్యమంత్రిగా ఎంపీ అయిన తర్వాత అధ్యక్ష, అంతకుముందు ఎంపీగా ఉన్న తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు కూడా ఆ బీదరికాలను చూసి, ఆ మోసపోయినటువంటి ఆ పరిస్థితులను చూసి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది, మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది, బైపాస్ ఇవ్వడం జరిగింది, చాలా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా మంత్రులందరూ కూడా తెలియజేస్తున్న అధ్యక్ష, ప్రతి శాఖ నుంచి కూడా మా మహబూబ్నగర్ జిల్లాకు అన్ని జిల్లాల కన్నా 1 ఇంచు 100 ఎక్కువ నిధులు కేటాయించి మా జిల్లాను డెవలప్ చేయాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష. పోతే అధ్యక్ష, రోడ్ల విషయంలో అధ్యక్ష, ఈరోజు మహబూబ్నగర్ అధ్యక్ష నేషనల్ హైవే రోడ్లు కూడా దాదాపు 100 సంఖ్యల గుంతలు అధ్యక్ష. ఆర్ఎండి రోడ్లు కూడా అధ్యక్ష మిగతా జిల్లాల్లో బాగున్నాయి అధ్యక్ష. మరి మేము ఏం పాపం చేసినాం తెలియదు, కానీ మంత్రి గారు కూడా 3 సార్లు మీటింగ్ పెట్టించింది అధ్యక్ష, అధికారులతో పెట్టించినా కూడా టెండర్లు అయిన పనులు కంప్లీట్ కాలేదు అధ్యక్ష. కొత్త ప్రభుత్వం ఇంతవరకు పైకి రాలేదు అధ్యక్ష. కొంతమంది అధికారులకు పేరు చెప్పొద్దు అధ్యక్ష, ఫోన్ చేస్తే కూడా ఫోన్లో మాట్లాడే సమాధానాలు కూడా మరి అసలు చెప్పలేనటువంటి సమస్యలు అధ్యక్ష. మావి అధ్యక్ష, భూత్పూర్ నుంచి మామూలు రోడ్ అధ్యక్ష 3 సంవత్సరాలు అయింది అధ్యక్ష టెండర్ అయ్యి, మరి ఇంతవరకు కంప్లీట్ కాలేదు, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? తర్వాత అధ్యక్ష, 3 బ్రిడ్జిల్లో అధ్యక్ష, భగీరథ కాలనీ దగ్గర, కృష్ణంపల్లి దగ్గర, అంబిసపూర్ దగ్గర, ఆ బ్రిడ్జిలు కూడా 3 సపరేట్ టెండర్ అయ్యాయి అధ్యక్ష. యాక్సిడెంట్లు అవుతున్నాయి, నెలకొకసారి యాక్సిడెంట్లు అవుతున్నాయి, కానీ ఆ రో అవి కంప్లీట్ కాలేదు అధ్యక్ష. మరి ఆ బ్రిడ్జి నిర్మాణాలు ఎప్పటి లోపల కంప్లీట్ అవుతాయి అధ్యక్ష? జడ్చెల్లెట్టు మామూలు డబుల్ లైన్ రోడ్డు కావాలి అధ్యక్ష. రీసెంట్లీ 1 మంత్ బ్యాక్ అధ్యక్ష, ఒక యువకుడు ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అధ్యక్ష. సగం కంప్లీట్ చేశారు, సగం అట్లే ఉన్నాయి అధ్యక్ష. 4 నెలల నుంచి రోడ్డు మొత్తం తొవ్విరు, కానీ ఏమాత్రం నేషనల్ హైవేకు అనుసంధానంగా దాన్ని పూడలేదు, కనీసం గుంటలు కూడా ఊడలేదు. చనిపోయిన వ్యక్తి చెప్పిన తర్వాత కూడా అధికారులు స్పందించలేదు అధ్యక్ష. దాన్ని ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారని మీరు అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, చించోలి హైవేకు మామూలు నుంచి ఒక కనెక్టివిటీ ఉంది అధ్యక్ష. కలెక్టర్ బంగ్లా దగ్గర ఒక బ్రిడ్జ్ వేశారు, కానీ హైవేకు లింక్ చేయకుండా ఇతర రోడ్డుకు లింక్ చేయడం వల్ల మళ్ళీ మా టీడీగుట్ట నుంచే రైల్వే గేట్ వాటప్పుడు అర్ధగంట సేపు మొత్తం వాహనాలు ఆగిపోతా ఉన్నాయి అధ్యక్ష. దాన్ని చించోలి రోడ్డుకు వైజంక్షన్ కలపాలని చెప్పి దాదాపు 2 సంవత్సరాల క్రితము 17 క్రోర్స్కు ప్రపోజల్ వచ్చింది అధ్యక్ష. మరి ఇంతవరకు కూడా అది టెండర్ వినలేదు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కాలేదు, మరి అది ఎప్పట్లోపు అవుతుందని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, బోబల్ గేట్ నుంచి నవపేట పోయే రోడ్డు కూడా ఉంది అధ్యక్ష, టౌన్కు లింక్, అది కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష. ఆ రోడ్లో కూడా అధ్యక్ష మొన్న తిరుపతికి వస్తుంటే కొంత ఆటోలో వెళ్తుంటే సార్, తిరుపతికి వచ్చి ఆటోలో వెళ్తుంటే గుంత నప్పియడానికి పోయి కింద వాళ్ళు చనిపోయారు అధ్యక్ష. దాని విషయం కూడా మరి సిఇ గారికి సంబంధించిన అధికారులు కూడా చెప్పినాం అధ్యక్ష, కనీసం మరమ్మతులను చేసి ఆ తర్వాత మరి డబుల్ లైన్ చేయాలని చెప్పి ప్రతిపాదన కూడా ఉంది అధ్యక్ష. మరి అది ఎప్పటికప్పుడు కంప్లీట్ చేస్తారని అడుగుతున్నా అధ్యక్ష. తర్వాత పిల్లలమర్రి రోడ్డు, బోయపల్లి గేట్ వయర్ రోడ్డు కూడా ఉంది అధ్యక్ష, అది కూడా ప్రపోజల్ ఉంది, అది కూడా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేస్తారని అడుగుతున్నా అధ్యక్ష. తర్వాత కిషన్పల్లి, మాకు మెయిన్ రోడ్డు మొత్తం 9 కిలోమీటర్లు ఒకటే రోడ్డు అధ్యక్ష, దాని రోడ్లు మలపడానికి మెట్టుగడ నుంచి కిషన్పల్లి వరకు ఒక రోడ్డు ప్రపోజల్ ఉంది అధ్యక్ష, అధికారులు సర్వే కూడా చేశారు. మరి ఆ రోడ్డు ఎప్పటికప్పుడు కంప్లీట్ చేస్తారని మీ ద్వారా వారిని అడుగుతున్నా అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మన్నెంకొండ దేవస్థానం ఉంది, నేషనల్ హైవే పైన ఉంది, దాన్ని అక్కడ ఆర్ఎండి గెస్ట్ హౌస్ కట్టాలని చెప్పి మంత్రి గారికి ప్రపోజల్ ఇచ్చారు. మంత్రి గారు కూడా కంపల్సరీ కట్టిస్తా అని చెప్పి ప్రపోజల్ ఎస్టిమేట్ తయారు చేయండి అధికారులకు పంపించడం జరిగింది. మరి ఆ మన్నెంకొండ రోడ్డు కూడా ఎప్పటిలోపల కంప్లీట్ చేస్తారని చెప్పి మీ ద్వారా వాళ్ళని అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక పరిస్థితి అక్కడ అధ్యక్ష, కాంట్రాక్టర్లు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళు రాజకీయ పార్టీలకు సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు అధ్యక్ష. వాళ్ళు రింగ్ అవుతారు, ఒక్క వర్క్ కంప్లీట్ చేయరు, 4 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి వర్క్ తీసుకున్నారు, ప్రోగ్రెస్ కావట్లేదు. వాళ్ళు ఒక్కరు రానియారు, వాళ్ళు చేయరు. మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? వాళ్ళ మీద ఎందుకు బ్లాక్ లిస్టులో పెడతలేరు? వాళ్ళ మూలాల మా ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. మేము ముందు తీసుకొచ్చినా కూడా పనులు చేయలేటువంటి పరిస్థితి మాకు అక్కడ ఉంది అధ్యక్ష. కనుక వెంటనే సంబంధించినటువంటి అధికారులకు వాళ్ళని బ్లాక్ లిస్టులో పెట్టి వాళ్ళని కంప్లీట్ చేయాలని చెప్పి సార్. అధ్యక్ష, హైవే రోడ్డు టెండర్ అయిపోయి 3 సంవత్సరాలు అయింది అధ్యక్ష, మక్తల్ నుంచి మామూలు వరకు. ఇప్పటి వరకు అధ్యక్ష, ఇప్పటి వరకు ఆయన సంవత్సరానికి ఒకసారి తోగుతాడు,
బిల్లెత్ కుంటాడు, మళ్ళా సంవత్సరానికి ఒకసారి చదువుతాడు. 3 సంవత్సరాలు అంటే అధ్యక్ష, 3 సంవత్సరాలుగా వంటల్ పోలీస్ స్టేషన్ నుంచి అట్లీస్ట్ ధర్మాపురం వరకు, రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి అట్లీస్ట్ అప్పన్నపల్లి వరకు కంప్లీట్ చేయాలని అడిగిన అధ్యక్ష. ఇప్పటి వరకు 3 సంవత్సరాలు దాటిపోతా ఉంది, 3.5 సంవత్సరాలు అయింది, ఇంకా 1.5 ఇయర్ ఉంది. మరి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఆయనని క్యాన్సిల్ చేసి మరి వేరే టెండర్ పిలుస్తారా, లేకపోతే ఆయనతో ఫైన్ వేసి చేస్తారా? నేను అడుగుతున్నాను అధ్యక్ష, దయచేసి మంత్రి గారు ఒక సపరేట్ మీటింగ్ కూడా పెట్టించి మా వాములకు